ఆ తొవ్వల ముండ్లు ఉంటాయని తెలిసినా అటుకెళ్లే పోతామా గీ బండికి బిరేకులు ఇవ్వని తెలిసినా అట్లనే దంచుతామా కాలుకు దెబ్బ తాకితే కట్టు కడతామా ఏం కాదు అని అట్లనే తిరుగుతామా నిప్పు కాలుతుంది తెలిసినా ముట్టుకుంటామా అమ్మో అని ముందు సందే ఇంకింత జాగ్రత్తగా ఉంటాం అంతేగాని అది డేంజర్ అని తెలిసి కూడా కళ్ళు మూసుకున్నట్టే చేస్తే ఎట్లనబ్బా గీ ముచ్చట ఎందుకు చెప్తున్నామో గీ వార్త చూస్తే మీకే ఎరకవుతుంది చివరి రోజుల్లో నెల చివరి రోజుల్లో తప్పకుండా అవకాశం మన దేశంలో కానివ్వండి మన రాష్ట్రంలో గానీ గదన్నట్టు ఆరం రోజులలో ఆరే డేట్లు వేగిన కరోనా కేసులు ఈ నెలా కలర్ అసలు జోరుంట దొరికిన వాళ్ళని దొరికినట్టు అర్చుకుంటుందని ఆరోగ్య శాఖ ఆఫీసర్ ముందే సాటింపేస్తున్నాడు అట్లా ఎన్ని రోజులంటే ఫాల్ కూడా అలాగనే వచ్చి ఫిబ్రవరి మిడిల్ వరకు కూడా ఇది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇంకో నెల నెల పదిహేను రోజులు ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది మాస్కులు పెట్టుకోవాలి మందిలు ఉండద్దు ఇంట్లో ఎల్తులు ఉండాలి పని బాట లేకుండా రోడ్ల మీద తిరగద్దు సుస్థు అనిపిస్తే ఎంబట్ అయితే పోవాలి అన్నిటికంటే ముందు ఏవల్సింది ఏంటంటే టీకా వేసుకోవాలి ఇక లీడర్లు కూడా మీటింగ్లు ర్యాలీలు బంద్ చేస్తే మంచిదట సంక్రాంతి ముంగట ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నా ఈసారి ఆరం రోజుల కిందట కొత్త ఏడాది సంబరాలు జోరుగా వేసుకోరని ఎట్లా ఎంకరేజ్ చేసిండో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయండి పార్టీలకి వెళ్ళండి మీ అన్ని రకాల కార్యక్రమాలని దయచేసి రద్దు చేసుకోండి అది మీ కార్యకర్తల్ని కలవడం దగ్గర నుంచి బహిరంగ సభల దగ్గర నుంచి సమావేశాల దగ్గర నుంచి అన్ని రకాల పొలిటికల్ యాక్టివిటీస్ ని కూడా వచ్చే నాలుగు వారాలు దయచేసి చేసుకోండి అయితే న్యూయార్క్ తాగి ఎగిరి ఎంజాయ్ చేస్తే కాదట కానీ పబ్లిక్ తిప్పల మీద పార్టీలు పార్టీద్దా పబ్లిక్ పార్టీల్లో అందుకనే కదా రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళని ఈ రోజు ఎలా చేస్తున్నాం వచ్చే రోజుల్లో మనం సంక్రాంతి సంక్రాంతితో పాటు చాలా ప్రయాణాలు ఉంటాయి మీ కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకోవడానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం సరే వాక్సిన్ వేసుకుంటే పబ్బులకు పోయి తాగి డాన్స్ చేయవచ్చు కానీ పండుగకేమో ఇంట్లోకెళ్ళి బయటికి రావద్దు మన శత్రువుని మనం ఎలా ఎదుర్కోవాలో మనకు పూర్తిగా తెలిసినప్పుడు మనం అనుభవం వచ్చినప్పుడు మనం ఎదుర్కొంటాం మనం ఎందుకు దాక్కుంటాం పోయేసేసి ముఖ్యంగా గ్యాదరింగ్స్ అది మాల్స్ లో కానివ్వండి థియేటర్స్ లో కానివ్వండి ఎక్కడైతే ఈ ఎక్కువ గ్యాదరింగ్ లేకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కానీ ఈ శత్రువు ఇయ్యాలొచ్చిండు కొత్తగా నెల రోజులకి అంటనే ఉండే కేసులు పెరుగుతున్నాయి అని కొత్త ఏడాది బాలరకు వయసులకు పబ్లకు ఫుల్ పర్మిషన్ ఇచ్చి టైం పెంచితే ఇంట్లో ఒక్కరికి వైరస్ ఉన్నా ఇంత మందికి అంటొచ్చు ఏమున్నది కరోనా కింకింత తాకత వచ్చింది జోరు ఈ జాగ్రత్త అప్పుడు చెప్తే ఇప్పుడు ఇంతగానో కేసులు రాకపోవునేమో